బ్రహ్మాండమైన ముహూర్తం కదా భలే వస్తానయ్యా థ్యాంక్ యూ మందాగిని నువ్వా ఆ రోజు నాతో డ్యూయట్ పాడుతూ పాడుతూ ఉన్నట్టుండి భయమయ్యావు ఎక్కడికెళ్ళావు మందాగిని ఎక్కడికి వెళ్ళినా మళ్ళీ తిరిగి మీ దగ్గరికే వచ్చానుగా వెరీ గుడ్ వెరీ గుడ్ నీతో నేను ఒక మంచి న్యూస్ చెప్పాలి నేను వినను ఏ ఏ మీరు నాకు మంచి ప్రెజెంటేషన్ ఇస్తేనే వింటాం ఏకవని ఏకవని మీరు నన్ను ఎన్నో ఫోటోలు తీశారు ఆ నెగటివ్ లన్నీ కావాలి ఓ సింతేనా నా దగ్గర ఉన్నాడే పిఏ వాడు ఒక విధవ వాడు ఆ నెగటివ్స్ అన్ని ఎక్కడెక్కడో పడేసి అడ్రస్ లేకుండా వెళ్లిపోయాడు నేను అవన్నీ భద్రం చేసి ఉంచాను నీకు ఇస్తాను ఇస్తారా ఇస్తాను ఇప్పుడు కాదు 27వ తారీఖు విశ్వేశ్వరాలయంలో 10:35 కి మన నిశ్చయార్థం ఫిక్స్ చేశాను అప్పుడు నీ నెగటివ్స్ నేను ప్రెజెంటేషన్ గా ఇస్తా నమస్కారం మా నమస్కారం రండి మన కార్యక్రమాలన్నీ జ్ఞాన ప్రసూనాంబ సన్నిధిలోనే ఏర్పాటు చేశాం అన్ని సక్రమంగా చేశారా అన్ని సిద్ధమే రండమ్మా రండి ఇవాళ ముహూర్తం దివ్యంగా ఉండడం చేత ఇదే గుళ్ళో 3-4 నిశ్చితార్థాలు ఉన్నాయి ఇక్కడ మంద ఈ పక్కన ఎవరో ప్రసాదు సౌందర్యత ఆ పక్కన అన్నట్టు సరోజని ఇంకా రాలేదేమిటి మంత్రులు గారు ప్రసాద్ గాని వచ్చాడా నేను సరోజని గురించి అడుగుతుంటేను ప్రసాద్ అంటారేమిట్రా ప్రసాద్ వస్తే సరోజని వచ్చినట్టే అదే మర్చిపోయినానమ్మా ఇవాళ సరోజనికి ఏదో కాన్ఫరెన్స్ ఉందట భలే అమ్మాయే ఇలాంటప్పుడు కూడా కాన్ఫరెన్స్ లో అవి ఏమిటి అదే నాకు అర్థం కాలే సెక్యూరిటీ ఎస్ మేడం మీరు లోపలికి రాకూడదు అలాగే మేడం నేను చూసి తీసేశాం అబ్బా అది కాదు ప్రస్తుతం నిశ్చితార్థం మాత్రమే ఆ తర్వాత పెళ్లి ఆ తర్వాతే శోభనం అప్పుడు కూడా మీరు నా వెంటే ఉండి నా ప్రాణాలు తీస్తారా ఈ ప్రాణాలు ఎవరు తీయకుండా చూసుకోవడం మా డ్యూటీ మేడం వెరీ గుడ్ చాలా మంచి డ్యూటీ మీరు బయట నిలబడండి నేను లోపలికి వెళ్ళొస్తా మేడం మరి మీ సెక్యూరిటీ దేవుడే అదిగో సరోజన వచ్చేసింది సారీ మామగారు టైర్ పంచర్ అయి దారిలో కొద్దిగా ఆలస్యమైంది మరి నువ్వేదో కాన్ఫరెన్స్ కి వెళ్ళావని చెప్పాడు వీడు చిలిపి ఈయన ఎప్పుడు అంతే ఒకదాని కోటి చెబుతూ ఉంటారు అయ్యా మీ నిశ్చితార్థం శ్రీ సుబ్రహ్మణ్య స్వామి సన్నిధిలో ఏర్పాటు చేశాం అంటే మిగతా సన్నిధులన్నీ బుక్ కూడా అవునండి ఓహో అయితే మంచి ముహూర్తం అన్నమాట అవును మేడం నిశ్చితార్థం కూడా ఇక్కడే అక్క నువ్వు అక్కడికి వెళ్ళి ఏర్పాట్లవి చూడు నానా మనం వెళ్ళి మేడం కలిసిద్దాం రండి నిశ్చితార్థ ముహూర్త సుముహూర్తం అస్తు అమ్మగారు అమ్మాయికి నూతన వస్త్రాలు ఇవ్వండి అలాగే నమస్కారం అండి రామా రండి రండి మొత్తం మీద భలే ముహూర్తం కుదిరిందండి మిమ్మల్ని మేం పిలవలేము మమ్మల్ని మీరు పిలవలేరు ఇద్దరికి ఒకే టైం కదా అందరికీ ఒకే టైం వెళ్ళబోయే ముందు ఒకసారి వచ్చి అబ్బాయిని అమ్మాయిని ఆశీర్వదించండి తప్పకుండా వస్తానమ్మా అమ్మా సరోజని నువ్వు వెళ్ళి చీర మార్చుకురామ్మా పట్టు చీర కట్టుకోవడం చేత కాకపోతే పట్టు జారిపోతుంది అయ్యో పర్వాలేదండి మా మేడం కి నేనే చీర కడతాను నువ్వే పెళ్లి కూతురువి నువ్వు నాకేం చీర కడతావు నేనే కట్టుకుంటాను నేను కడతానుగా నో 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 నాకు సిగ్గు మేడం ఏమండి ఇంకా ఇక్కడే ఉన్నారా మన కార్యక్రమం ఇక్కడ కాదు అక్కడ సారేంటయ్య ప్రస్తుతం నేను మేడం ని అలాగే మేడం చూడు సురభి కంపెనీ నాటకాల్లో లాగా నేను అడిగిన డ్రెస్ అలా తీసిస్తుండు అలాగే మేడం ఆ ప్యాంట్ ఇటు తీసుకోండి మేడం మేడం ఏంటయ్యా ప్రస్తుతం నేను సార్ అయితేను ఏమిటో అల్లుడు గారు ఇంకా రాలేదు అవతల టైం అయిపోతుంది నువ్వేం కంగారు పడకు అల్లుడు గారు టెన్షన్ గా టైం కి వచ్చేస్తాడు ఆయన సంగతి తెలియదు నీకు తెలుసా ఓ అయితే సరే లాంకెళ్తే చీరా బయటకొస్తే ప్యాంట్ హాయ్ ప్రసాద్ వచ్చేసావా నువ్వు రాలేదని మా అమ్మకు ఒకటే కంగారు పద మా మేడం ఇంట్రడ్యూస్ చేస్తాను వద్దు నేను మీ మేడం ఆల్రెడీ ఇంట్రడ్యూస్ చేసుకున్నాను ఆవిడ చీర మార్చుకోవడానికి వెళ్ళిందే అవును చీర మార్చుకునేటప్పుడే అదే 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 చీర మార్చు వచ్చేటప్పుడు మంచి పర్సనాలిటీ సరిగ్గా నా హైటే బాబో తమరు కాస్త హైట్ తగ్గిస్తారా అంటే కూర్చుంటారా అని అయ్యా అబ్బాయికి నూతన వస్త్రాలు ఇవ్వండి తీసుకోండి బాబు అమ్మాయికి మీ తరఫున ఏమీ ఇవ్వడం లేదా 1 మినిట్ ఇప్పుడే వచ్చేస్తాను
నీ నెక్స్ట్ డ్రెస్ ఇది కాదయ్యా ఇందాక నేను ఇచ్చిన పట్టు చీర చీర ప్యాంట్ చీర ప్యాంట్ చీర రెండు బీడీలు సరే ఇదిగో నిశ్చితార్థ చీర తమరే ఇవ్వండి బాబు బ్యూటిఫుల్ అమ్మాయి ఏమిటి సరోజర్ ఇంకా రాలేదు నీ వెళ్ళి చూసొస్తానమ్మా వద్దు నువ్వు ఇక్కడే ఉండు నేను వెళ్ళి చూసొస్తాను అది కాదు నువ్వు నువ్వు ఉండు ఏమండి ఇంత పెద్ద గుడి ఎవరు కట్టించారు శ్రీకృష్ణదేవరాయలని మా ఫోర్ ఫాదర్ అది సంగతి అందుకే ఇక్కడెక్కడ ఒక్క బాత్రూమ్ కూడా లేదు గుళ్ళో లేవు గాని బయట ఉన్నాయి అయితే నేను బయటికి వెళ్ళొస్తాను త్వరగా వచ్చేసే అబ్బా అబ్బా ఏయ్ బాబి నాయనం ఎక్కడికైనా వెళ్తుంది నిన్ను వెతుక్కుంటూ వెళ్తుంది ఏ నన్ను సరోజినిగా నిన్ను అది అట్ట అర్థమయ్యేటట్టుగా చెప్పు అసలే నేను ఇప్పుడు ఎక్కడ ఎలా ఏ పేరుతో అంతా కన్ఫ్యూజింగ్ గా ఉందిరా ఒరేయ్ ప్రస్తుతం నేను మిస్ మందాకిని మిస్ సరోజిని మన మేనత్త కూతురు మనకు అలవాటైపోయి అక్క అక్క అని పిలుస్తున్నాం కన్ఫ్యూజింగ్ గా ఉందా నాకు కన్ఫ్యూజింగ్ గానే ఉంది నువ్వేం కన్ఫ్యూజ్ కాకుండా అలా ఫాలో అయిపో అరే శారదమ్మ గారు ఏమిటి వస్తున్నారు ఏమిటో మా సరోజిని చీర మార్చుకోవడానికి వెళ్ళి ఇంతవరకు రాలేదు ప్రసాద్ దృశ్యం చేసుకొస్తానని వెళ్ళి ఇంతవరకు రాలేదు అతని కోసం ఎదురు చూస్తున్నా ఇదేమిటి మేము సరోజనికి పెట్టిన చీరలా ఉందే నీ చీర ఇదా ప్రసాద్ నిశ్చితార్థానికి ఇచ్చిన చీర బాగుంది ఏదో కూడ పలుకుని కొన్నట్టు మీ స్నేహితురాలిద్దరికి ఒకే రకం చీరలు కుదిరాయి సరోజని కనిపిస్తే కాస్త త్వరగా రమ్మని చెప్పమ్మా ఏమండి ప్రసాద్ కనిపిస్తే కాస్త తొందరగా రమ్మని చెప్పండి అలాగే మేడం చీర చీర ఇదేమిటి చీర మార్చుకోకుండా వచ్చావేమిటి ఆ గది చీర మార్చుకోవటానికే కాదు ప్యాంటు మార్చుకోవటానికి కూడా పనికిరాదు ఏ అంత పబ్లిక్ గా ఉందా గది పర్వాలేదులే ఈ చీర కూడా బాగానే ఉంది కూర్చో థ్యాంక్ యూ మామగారు మీరు ఇచ్చిన చీర గదిలోనే మర్చిపోయించాను ఎవరైనా కొట్టేస్తారో ఇప్పుడే తెస్తాను ఉండండి సరోజిని పర్వాలేదు తర్వాత చూసుకుందాం లేరా మందాకినా కాదు ప్రస్తుతం ప్రసాద్ థ్యాంక్స్ ఏ సిస్టర్ అటు చూడు నీ ప్రసాద్ ఫ్రెండ్ మార్తి కారుగాడు వాడే కదా అవునన్నయ్యా అక్కడ ఉన్నాడేంటి ప్రసాద్ ఫ్రెండ్ ఇక్కడే ఉన్నాడంటే మన నిశ్చితార్థం కూడా ఇక్కడే అన్నమాట ఇక్కడ కాదమ్మా మన నిశ్చితార్థం వినాయకుడు సన్నిధిలో ఎక్కువ మాట్లాడవండి షూట్ చేసి పారేస్తా ప్రసాద్ ఫ్రెండ్ ఇక్కడ ఉంటే వినాయకుడు సన్నిధి అంటావా పదా గుడ్ మార్నింగ్ సార్ గుడ్ మార్నింగ్ సార్ ఇక్కడ ఉన్నావండి హాయ్ ప్రసాద్ హాయ్ హాయ్ ఇటు రండి అటు కాదా అదేంటి ఏంటయ్యా నీ ఫ్రెండ్ అక్కడ ఉన్నాడే నిశ్చితార్థం అక్కడ కదా అది వాడి నిశ్చితార్థం మన నిశ్చితార్థం ఇక్కడే మరి అతను ఎవరితో నిశ్చితార్థం మా సిస్టర్తో గుడ్ గుడ్ వెరీ గుడ్ మీరు వెళ్తూ ఉండండి నేను ఇప్పుడే వచ్చేస్తాను మళ్ళీ ఎక్కడికి మరి మనకు దండలు కావద్దా మాలలు తీసుకొచ్చాను ఓయ్ ఇవ్వగో ఒకటి నీకు ఇంకోటి మా సిస్టర్ కి మరి దేవుడికి ఓ అదొకటి ఉంది కదా ఉంది కదా అందుకే మీరు వెళ్తుండండి నేను ఇప్పుడే వచ్చేస్తాను ఇక్కడున్నావా నీకోసం ఎతకలేక చేస్తున్నాను ఒక రకంగా నేను కూడా చస్తున్నాను ఆ సౌందర్య మేజర్ చంద్రకాంత్ కల్పన ఐ ఆమ్ వెరీ హ్యాపీ టు ఇన్వైట్ యూ ఫర్ ద నిశ్చితార్థం ఆఫ్ మై సిస్టర్ కల్పన మీకు విషయం తెలుసా ఆవిడ నిశ్చితార్థం కూడా ఇక్కడే కంగ్రాచులేషన్స్ కంగ్రాచులేషన్స్ ప్రసాద్ నాన్నగారిని కోసం వెయిట్ చేస్తున్నారు త్వరగా వచ్చాయి అలాగే వస్తానండి ఆవిడెవరు చెప్పానుగా సిస్టర్ అని ఓ మారుతి కార్ తో నిశ్చితార్థం కరెక్ట్ 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 మీరు పదండి నేను వచ్చేస్తాను కరెక్ట్ కరెక్ట్ ఇప్పుడు ఏ గెటప్ సార్ నా బొంద గెటప్ అసలు ఏ గెటప్ వేయాలో తెలియక మెంటల్ వస్తున్నాయా మీకు నెగటివ్స్ ముఖ్యం కదా అందుకని మందాకిని గెటప్ బెటర్ నీ జీవితంలో బ్రహ్మాండమైన సజెషన్ చెప్పావయ్యా తీసుకో సార్ ఇంతకాలం మా రాయుడు గారికి ఎంతో సేవ చేశాను పావలా టిప్ ఇచ్చిన పాపను పోలేదు సార్ నిజంగా మీరు టిప్పు సుల్తాన్ సార్ పంచుడు